దీర్ఘకాలిక వ్యాధులున్న వాళ్లు కరోనాతో చాలా ఇబ్బందులు పడ్డారన్నారు గాంధీ సూపరింటెండెంట్ రాజారావు వ్యాక్సిన్ తీసుకోవడానికి భయపడాల్సిన పని లేదన్నారు వ్యాక్సిన్ తో వచ్చే నష్టాలేవి ఉండవని కరోనా కంటే కూడా వ్యాక్సిన్ సేఫ్ అన్నారు వ్యాక్సిన్ రియాక్షన్ కేసుల్లో కోమార్బిడిటీ కేసులకు ఏం కాలేదంటున్న రాజారావుతో లక్ష్మి ఫేస్ టు ఫేస్ మార్చి ఫస్ట్ నుంచి అరవై ఏళ్ల పైబడిన వాళ్ళకి అలాగే నలభై ఐదు ఏళ్ల పైబడిన కోమార్బిడిటీ వాళ్ళకి వ్యాక్సిన్ ఇస్తున్నారు అయితే ఇప్పటివరకు కూడా కరోనా వల్ల సఫర్ అయింది ఎక్కువగా కొమార్బెటి వాళ్ళే మరి వీళ్ళు వ్యాక్ వ్యాక్సిన్ తీసుకుంటే ఎలా ఉంటుంది అలాగే యాంటీబాడీస్ వీళ్ళలో ఎంతవరకు ఉంటాయి ఇలాంటి విషయాలను మనం గాంధీ సూపరింటెండెంట్ రాజారావు గారితో అడిగి తెలుసుకుందాం సార్ బేసిక్గా ఇప్పటివరకు కరోనా విషయంలో మన రాష్ట్రంలో మీరు చూసిన అన్ని కేసెస్ ఎవరూ కూడా చూడలేదు అసలు బేసిక్గా కరోనా ఏ ఏ వ్యాధులు ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చింది వాళ్ళు ఎలా రికవరీ అయ్యారు అంటే కరోనా రావటం ఎవరికైనా రావచ్చు కాకపోతే సివియర్ డిసీజ్ అనేది కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అంటే డయాబెటీస్ కానివ్వండి సియోపీడీ అంటాము క్రానిక్ అబ్స్టక్టివ్ పల్మనరీ డిసీజ్ వీళ్ళు కానివ్వండి క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి లేకపోతే బ్రాంకెల్ ఆస్మా కానివ్వండి లేకపోతే స్టిరాయిడ్స్ తీసుకొని లేకపోతే ఇంకా ఏమైనా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేట్ ఉన్న వీళ్ళల్లో ఎక్కువ ప్రభావం చూపించే ఇది ఎక్కువ ఉంటుంది కరోనా గురించి ఎలా భయపడ్డారు ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోవడానికి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి మరి వీళ్ళంతా వ్యాక్సిన్ తీసుకోవచ్చు అంటే వీళ్ళందరూ వ్యాక్సిన్ తీసుకుంటేనే మనం సేవ్ అయిపోతాము లక్కీగా ఇంత పెద్ద పాండమిక్లో మనము ఇంతమంది సేవ్ అయిపోయారు సో ఇంకా మనము వే వేరే ఇంకా ఇప్పుడే పాండమిక్ అయిపోయిందని మనం చెప్పడానికి కూడా లేదు కేసులు ఇప్పుడు లాస్ట్ వీక్ చూసుకొని ఇప్పుడు చూసుకుంటే కొంచెం పెరుగుదలలోనే ఉన్నాయి సరే ఇప్పుడున్న కేసులు కాకపోయినా ఇంకా సెకండ్ వేవ్ ఏమన్నా ఎటువంటి ఏమన్నా వచ్చినా కూడా వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే కంపల్సరీగా వ్యాక్సినేషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే సార్ బేసిక్గా మీరు చాలామందిని చూసే ఉంటారు కదా అందులో చాలా మంది కరోనా కూడా రావడం జరిగింది మరి ఈ కరోనా వచ్చిన వాళ్ళు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలా వచ్చిన వాళ్ళు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి ఎందుకంటే ఈ వచ్చిన వాళ్ళలో కూడా ఎక్కువ మంది మైల్డ్ టు మోడరేట్ సిమ్టమ్స్ లేకపోతే ఏ సిమ్టమట ఉన్న వాళ్ళే ఉంటున్నారు వీళ్ళలో యాంటీబాడీస్ ఉంటాయి కానీ అవి మళ్ళీ వ్యాధి రాకుండా చేసేంత లెవెల్లో యాంటీబాడీస్ ఉండకపోవచ్చు అంటే ప్రొటెక్టివ్ యాంటీబాడీ టైటర్ అంటాము అంత టైటర్ లేకపోతే కూడా మళ్ళీ వస్తుంది అంటే ఒకసారి వచ్చినా కూడా మళ్ళీ కరోనా వచ్చే అవకాశం చాలా ఉంటుంది కాబట్టి వ్యాక్సిన్ తీసుకుంటే మనకి సరిపడే యాంటీబాడీస్ వస్తే మళ్ళీ ఈ కోవిడ్ మనకు సోకకుండా ఉంటుంది ఇప్పటివరకు హెల్త్ కేర్ అండ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది వీళ్ళలో ఎవరైనా కోమార్బిటి చెందిన వాళ్ళు ఎవరైనా వ్యాక్సిన్ తీసుకున్నాక సివియర్ రియాక్షన్స్ కావచ్చు నార్మల్గా మైల్డ్ అండ్ మోడరేట్ ఏమైనా కనిపించా సార్ వేరియేషన్ ఎలా ఉంది ఏఈఎఫ్ఐ కేసెస్ లో అంటే ఇంతమంది కొన్ని వేల నుంచి లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నా కానీ మనకు మైల్డ్ సింటమ్స్ తప్ప ఎవరికి కూడా సివియర్ సింటమ్స్ ఇంతవరకు రాలేదు సార్ అలాగే అరవై ఏళ్ళ పైబడిన వాళ్ళు కూడా రేపు వ్యాక్సిన్ తీసుకుంటున్నారు సో మరి వీళ్ళలో కూడా చాలా మంది భయపడుతున్నట్లుగా తెలుసు తెలుస్తుంది సో దీనికి ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు ఎంత వయసు ఉన్నా కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చా ఎంత ఉన్నా కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఇబ్బంది ఎయిటీన్ ఇయర్స్ తక్కువ ఉన్న వాళ్ళకి తప్ప ఎయిటీన్ ఇయర్స్ పైబడిన వాళ్ళు అందరూ కూడా సేఫ్గా వ్యాక్సిన్ తీసుకోవచ్చు వీళ్ళు వ్యాక్సిన్ తీసుకుంటేనే మంచిది లేకపోతే ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది ఇట్లా మనం వ్యాక్సినేషన్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత హెర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది సో కొందరికి మనం వ్యాక్సినేషన్ ఇవ్వలేకపోతున్నాము ఎవరికి ఎయిటీన్ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి ప్రెగ్నెంట్ లేడీస్కి ఇవ్వట్లేదు లాక్టేటింగ్ మదర్స్కి పెట్టలేదు పాలిచ్చే తల్లులకి తర్వాత కొన్ని రకాల ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉన్న వాళ్ళలో కానీ లేకపోతే హీమలటిక్ అనిమేజ్ అంటే సికిల్ సెల్ ఇటువంటి కొన్ని కండిషన్స్లో మన హీమ మన హీమోఫిలియాక్స్ ఇటువంటి వాళ్ళలో మనము వ్యాక్సిన్ ఇవ్వట్లేదు వాళ్ళకి కోమార్బిడిటీ వాళ్ళు కావచ్చు అలాగే అరవై ఏళ్ళ పైబడిన వాళ్ళు ఎవరైనా సరే వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు దాంతోపాటు ప్రస్తుతం ఇప్పటివరకు గాంధీలో అడ్మిట్ అయిన ఏఈఎఫ్ఐ కేసెస్లో కోమార్బిడిటీ ఉన్న వాళ్ళకు కూడా మైల్డ్ అండ్ మోడరే మోడరేట్గానే సిమ్టమ్స్ కనిపించాయని రాజారావు చెప్తున్నారు కెమెరా పర్సన్ పురుషోత్తంతో లక్ష్మీ వీసి న్యూస్ హైదరాబాద్